ఆరుగాలం శ్రమించి కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్రెల వెంకటరమణ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం వ్యాపార మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న రైతు భరోసా కేంద్రం ముందు సిఐటియు పార్వతీపురం జిల్లా అధ్యక్షులు గొర్రెల వెంకటరమణ రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సుమారు నెల రోజుల నుండి రైతుల చేతికి ధాన్యం వస్తున్నాయని ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కార్మికులు పకీర్ ప్రసాద్ కంచయ్య సొంటేన లక్ష్మణరావు దుర్గారావు శ్రీను భాస్కర్ రావులు పాల్గొన్నారు. ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి.